మహావిప్లవ పోరాట నేత పండిత్ రామ్ ప్రసాద్ బిస్మల్ కు అసలు సిసలైన అనుయాయి. లక్నో జైలులో 16 రోజులు చేసిన నిరాహార దీక్షలో తోడుగా నిలిచి 1927 డిసెంబర్ 19 చేతిలో భగవద్గీతతో బిస్మిల్కి నీడగా ఉరికంబం ఎక్కిన ధీరజనుడు ఠాకూర్ రోషన్ సింగ్. తన మిత్రునికి రాసిన ఈ లేఖలోని ఆయన ధార్మిక భావాలు, ధైర్య సాహసాలు భారతీయులమైన మనల్ని భారతమాతకు మరోసారి పునరంకితమయ్యేలా ఉత్తేజపరుస్తాయి. వినండి. 1927 డిసెంబర్ 13. ప్రియమిత్రమా, ఈ వారంలోగానే నన్ను ఉరితీయడం అయిపోతుంది. మీరు నా పట్ల కనపరిచిన ప్రేమ వృధా కాకుండా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. మీరు నా కోసం రవ్వంత కూడా విచారపడకండి. నా చావు సంతోషకరం కావాలి. భూమిపైన జన్మనెత్తిన తరువాత చావు తప్పదు. ప్రపంచంలో మనిషి చెడ్డ పనులు చేసి చెడ్డ పేరు తెచ్చుకోకుండా ఉండాలి. చనిపోయేటప్పుడు భగవంతుడిని మరవకుండా ఉండాలి. ఈ రెండు విషయాలు ముఖ్యం. దేవుని దయవల్ల ఈ రెండు అంశాలు నాలో ఉన్నాయి. అందువల్ల నా చావు ఏ విధంగానూ దుఃఖించతగినది కాదు. 2 సంవత్సరాల నుంచి నేను నా భార్యాపిల్లల నుంచి దూరంగా ఉన్నాను. ఈ వ్యవధిలో భగవన్నామస్మరణకు చాలా అవకాశం దొరికింది. దీనితో నా మోహం తొలగిపోయింది. నాలో ఎలాంటి పిపాసలు మిగలలేదు. కష్టాలతో నిండిన ప్రపంచయాత్ర ముగించుకుని ఇప్పుడు విశ్రాంతి జీవితం గడపడానికి పోతున్నాననే గట్టి నమ్మకం నాకుంది. మన శాస్త్రాల్లో రాశారు కదా, అడవుల్లో ఉంటూ తపస్సు చేసేవాడికి ఎలాంటి సద్గతులు కలుగుతాయో, ధర్మయుద్ధంలో ప్రాణాలర్పించేవాడికి కూడా అవే సద్గతులు కలుగుతాయని. అవును, తుళ్ళుతూ నవ్వుతూ బతకడమే కదా జీవితం అంటే. ఓ రోషన్, లేకుంటే ఎందరు పుట్టడం లేదు, ఎందరు గెట్టడం లేదు అంటూ ఆయన ముగించిన ఈ ఆత్మీయ లేఖ మనందరికీ ఆలోచనీయం, ఆదర్శనీయం, అవశ్యం ఆచరణీయం. ఈ దేహం దేశం కోసం, దేశం కోసమే ఈ దేహం అన్న ఆలోచనని మనం ఎప్పుడూ మరువకుండా ఉండుదుముగాక. రోషన్లాగా దేశభక్తి, దైవభక్తి మనల్ని ముందుకు నడిపించునుగాక. భారతమాతకు వందనం, తెలుగు తల్లికి అభివందనం.